అధ్యాయం 16 కన్నీటిలోని దివ్యత్వం. అమ్మను ఒకసారి చూచిన తరువాత మనం ఎందువలన అమ్మ సాన్నిధ్యానికి మళ్లీ మళ్లీ నిర్నిరోధంగా చేర్చబడతాం? అమ్మను చూడకముందు మన జీవితం తెలియని దాని కొరకై పరిశోధన. జిల్లెళ్ళమూడిలో మాతృశ్రీ ప్రథమ దర్శనమైన తరువాత ఆమె చెంగట మనం అనుభవించిన ఆత్మసంతృప్తికై వెదుకులాటగా జీవితం తయారవుతుంది. మరెక్కడా మనం అనుభవించలేని మనకు తెలిసిన ఒక తృప్తి కోసం అన్వేషణగా మారుతుంది. ఆమె పవిత్ర చరణ సీమలో మన జీవితాలు బరువు బాధల నుండి విముక్తమైనట్లు అనుభూతమవుతుంది. మొట్టమొదటిసారిగా మన వ్యక్తిత్వం శూన్యం వలె సువిశాలమవుతున్నట్లు, ఆకాశం వలె స్వచ్ఛమవుతున్నట్లు, నవ శిరీష పేశలమై ఆనందమయమవుతున్నట్లు భావించడం జరుగుతుంది. మనసు నిర్వాత దీపకళిక వలె నిశ్చలంగాను, ఉదయ భాస్కర ప్రభాభాసమంగాను ఉన్నట్లుగా గమనిస్తాం. అమ్మ దగ్గర పవిత్రము పరమానందము అయిన మన స్వస్వరూపాన్ని చూడగలుగుతాం. అమ్మను చూడకపూర్వం ఎలా ఉన్నామో, చూచిన తరువాత ఎలా ఉన్నామో ఆ భేదం కూడా స్పష్టంగా గుర్తిస్తాం. అందుకై పునః పునః అమ్మ దర్శనానికి పరిగెత్తుతాం. గురువు మౌనంగా ఉన్నాడు. అందరిలోనూ శాంతి పరిడవిల్లుతోంది. చాలా నకృత్తగా లభ్యమయ్యే ఏ ఒకనొక మహర్షిలోనూ విరాడంతరంగం ఆవిష్కారమైనప్పుడు అది వ్యక్తి మనస్సును ఆత్మతో జోడింపగలుగుతుంది అని రమణుల ఉపదేశామృతం గుర్తుకు వస్తున్నది. అమ్మ సాన్నిధ్యంలోని అనుభవాన్ని సూక్ష్మ పరిశీలన చేస్తే దైనందిన జీవనంలో చికాకు కలిగించే అసంఖ్యాకమైన సమస్యలు, అనుదినమూ మనస్సు నిష్ప్రయోజనంగా నిర్మించుకునే ఊహాసౌధాలు, ఏర్పరచుకునే అభిప్రాయాలు అన్నీ అదుపులో పెట్టబడతాయని గమనిస్తాం. చీకటి తెరలు దింపగానే ప్రశాంతమావరించిన మహానగరం వలె మనస్సు నిర్వలమవుతుంది. నిశ్చల శాంతి నిలుస్తుంది. తరువాత అయినా ఆలోచనలు వస్తూనే ఉండవచ్చు. మనస్సీమలో నగరంలోని కొద్దిమంది నిశాచరుల వలె అయినా ఆ ఆలోచనలు అమ్మ గురించి, ఆమె దివ్యత్వాన్ని గురించి, అందరిల్లులోని కార్యకలాపాల గురించి మాత్రమే అయి ఉంటాయి. మన స్వప్రయత్నం వల్ల సాధించలేకపోతున్న ఏకాగ్రతకు మనకు తెలియకుండానే మనస్సు చేరువవుతుంది. మన నివాసం పవిత్రత, నిశ్చలత, ఆనందముల త్రివేణి సంగమమే అవుతుంది. ఒక్క ముక్కలో మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే సాధన దానంతట అది జరుగుతూనే ఉంటుంది. పరమాద్భుతమైన అమ్మ దివ్యస్వరూపం, అతులితమైన మధుర భాషణలు, ఆమె పూర్ణ మౌనము, ఆమె ఆనందము అగంతకుల మనస్సుని మంత్రముగ్ధం చేస్తాయి. ఒకే ఒక్క ఆలోచన సార్వభౌమత్వం చేస్తుంది వారిలో. ఆశ్చర్యకర వాత్సల్యాం, వందే మాతరం అద్భుతాం. వచ్చేవారిలో అధికాధికులకు అనుభూతమైన అసాధారణమైన విశేషమేమిటంటే విచిత్రము, అనిర్వచనీయము అయి అకస్మాత్తుగా పెళ్ళుబుకే ఒకనొక భావావేశం వల్ల కంటి వెంట అశ్రువులు కారటం, కంఠం గద్గదం కావటం, పెదవులు చుబుకము వణకటం, మరికొన్ని సమయాల్లో అమ్మ ఒడిలోనున్నప్పుడో, పాదాభివందనం చేస్తున్నప్పుడో పెద్దగా విలపించటం. ఈ అనుభవానికి గురి అయిన వారు కూడా కారణం వివరించలేరు సరికదా. తరచూ ఇట్టి భావావేశానికి గురి అవుతూనే ఉంటారు. తన దర్శనార్థం వచ్చే చాలామంది ఎందుకు తన ఎదుట విలపిస్తారని అమ్మను అడగ సాహసించాను. చాలాసార్లు సమాధానం దాటవేసింది అమ్మ. ఎదుటి వ్యక్తిలో మంచితనాన్ని చూస్తే ఏడుపొస్తుంది అని ఏదో ఒక సమాధానం ఇవ్వడానికి చెప్పినట్లుగా అనేది. అసలు కారణం చెప్పమని నేను గట్టిగా ప్రాధేయపడినప్పుడు, పుట్టగానే పసిబిడ్డ ఎందుకు ఏడుస్తుందో అదే కారణం వీరికి కూడా అన్నది. అంటే నీ దర్శనంతో వారి ఆంతర్యం పునరుద్భవించినట్లా అని ఒకరు ప్రశ్నిస్తే, అవును, నిజానికది విచారం కాదు, సామాన్యంగా దుఃఖానికొక కారణమంటూ ఉంటుంది, కాని ఇది అకారణం. అది నిజంగా ఏడవటం కాదు. అంతకన్నా మంచి పదం దొరకక దాన్ని ఏడవటం అంటారుగాని అని ప్రత్యుత్తరమిచ్చింది. అమ్మ ఆ రహస్యమయానుభూతిని స్పృశించి హృదయ కవాటాలు తెరిచినప్పుడు ఎదుటివాని వయస్సు, స్థాయి, మనోనిబ్బరం
ఇవేవీ పనిచేయవు. ఆ భావన విశేషాన్ని అదుపులో ఉంచటానికి ఈ విచిత్ర అనుభవం తరువాతి క్షణాలు సమాధిగతుడైన వాని ఆనందానికి చేరువగా ఉంటాయి. డగ్గుత్తికతో వణకటం, శరీరం వణకటం, కంట అశ్రువులు కారటం తీవ్ర భక్త్యావేశ చిహ్నాలని నారద భక్తి సూత్రాలలో చెప్పబడే ఉంది. ఈ అశ్రుస్రవంతికి నేను లోనుగానని దానిని అదుపులో ఉంచగలనన్న ధీమా నాకుంది. అలా నా అతిశయం ప్రకటించాను కూడా. అమ్మ బరపిన ఒక్క వీక్షణం చాలు మనలో ఆ భావావేశం కట్టలు త్రెంచుకు బయటపడటానికని నేను గమనించాను. ఒకసారి పూజ జరుగుతున్నది. అమ్మ వేదికపై ఆసీనురాలైంది. నేను చూస్తూ కూర్చున్నాను. ఒకసారి అమ్మ నా వైపు చూసింది. వెంటనే నాకు విచారం ఆవరించింది. నేను ఆలోచించటం యాదృచ్ఛికంగానని ఆశ్చర్యపోయాను. కావాలని అమ్మ నా ఎడ దృష్టి సారించకుండా ఉంది. ఎందుకో తెలియదు, ఈ ఆలోచన నాలో సాగుతున్న సమయంలో అమ్మ రెండోసారి చూచింది. అంతే, రెండు కళ్ళ నిండా నీళ్లు నిండాయి. నాకు గొంతు గద్గదమైంది. అశ్రువుల నరికట్టే ప్రయత్నంలో మనస్సు బిగువైంది. అప్పుడు అర్థమైంది, అమ్మ నావేపు అంత సమయం ఎందుకు చూడలేదో. పెళ్ళుబుకే తీవ్రావేశానికి, నిగ్రహించాలన్న తీవ్ర ప్రయత్నానికి మధ్య నలిగిపోతున్న నేను ఆంతర్యంలో ఈ బాధ నుంచి తప్పించి లోని భావావేశం ప్రకటితం కానివ్వమని అమ్మను ప్రార్థించాను. అప్పుడు అమ్మ తన దృష్టి నా ఎడల నిలిపింది. కళ్ల నుండి అశ్రువులు ధారగా జాలువారాయి. నాలోని పట్టు సడలి నేను చాలా హాయిననుభవించాను. మన భావాలు ఆమె అదుపాజ్ఞలలో ఉంటాయని గమనించాను. ఎన్నో సందర్భాలలో ఉబుకుతున్న అశ్రువులను దుఃఖాన్ని నిగ్రహించే ప్రయత్నంలో విపరీతమైన అంతఃసంఘర్షణకు గురి అయిన వారిని అమ్మ దగ్గరకు పిలిచి తల నిమురుతుండటం నేను చూశాను. అప్పుడు పొంగిపొర్లే భావాలతో అమ్మ ఒడిలోనో పాదాల వద్దనో విలపిస్తారు. కొంతమంది అదే మానసిక అవస్థలో చాలాకాలం ఉంటారు. మరికొందరు అమ్మను కొద్ది క్షణాలు నిశ్చలంగా చూస్తే చాలు, ఎడదెగకుండా కన్నీళ్లు కారటం అనుభవిస్తారు. నియమనిష్టలతో ఏ సాధనను చేయలేని మనను చూడగానో, అమ్మను స్పృశింపగానో, అమ్మ ఒక్క మాట పలికితేనో తీవ్ర భక్తావేశం మనలో ఆవరించేటంతటి ఆధ్యాత్మికోన్నతికి తీసుకువెడుతుందంటే నిజంగా అది ఆమె అనుగ్రహమేననాలి. ఇదే కన్నీటిలోని దివ్యత్వం. ఇట్టి అనుభవానికసలు ఆధారమేమిటి? భగవాన్ రమణుల క్రింది ప్రసంగం వల్ల దాని జాడ కొద్దిగా తెలుస్తుంది. గురువు మనసునంతర్ముఖం చేస్తాడు. గురువు జిజ్ఞాసువు హృదయంలోనే తిష్టవేసి ఉంటాడు కనుక అంతర్ముఖమైన మనస్సును హృదయానికి లాగుకుంటాడు. తన వల్ల పరిపూర్ణత పొందవచ్చునా అని ప్రశ్నించినప్పుడు, నా వలన పొందేదేముంది, నేను తల్లిని, నన్ను చూడటమే పొందటం అన్న అమ్మ సమాధానం పై రమణ సూక్తికి సంక్షిప్త రూపమేగదా. రమణ మహర్షులతో ఒక శిష్యుని సంభాషణతో ఈ వ్యాసం ముగిద్దాం. శిష్యుడు: ఆత్మవిద్యా విలాసము మున్నగు పుస్తకాలలో గద్గద స్వరము, ఆనంద బాష్పాలు మున్నగునవి చెప్పబడి ఉన్నాయి. ఈ లక్షణాలు సమాధిలో కనిపిస్తాయా? సమాధికి పూర్వం కానీ తరువాత కానీ కనిపిస్తాయా? రమణ భగవానులు: సూక్ష్మాతిసూక్ష్మమైన మనోవృత్తి లక్షణాలివి. సమాధి అంటేనే పరమ ప్రశాంతత. అయితే వీటికి చోటెక్కడుంది? అనుభవించిన సమాధి స్థితి, జ్ఞాపకాలు ఈ లక్షణాలకు దారితీయడం జరుగుతుంది. ఈ లక్షణాలు భక్తి మార్గంలో సమాధికి ముందు ఉంటాయి. పుట్టినప్పుడు ఎందుకేడుస్తారో అదే కారణంగా తన్ను దర్శించినప్పుడు కూడా ఏడుస్తారని అమ్మ చెప్పటం తన దర్శనం పారమార్థిక పునర్జన్మమని సూచించినట్లు, అదే సత్యాన్ని వివరిస్తూ రమణ మహర్షి: సచ్చిదానందమైన ఆత్మ నుండి అహంకారం ఉద్భవిస్తూనే ఆత్మను మరచిపోవడమే జన్మ. తల్లిని తిరిగి పొందాలన్న ప్రస్తుత వాంఛ వాస్తవానికి ఆత్మను తిరిగి పొందాలన్నదే. ఆత్మ సాక్షాత్కారం పొందటం అహంకారం నశించటమన్నమాట. ఇదే శరణాగతి అన్నారు.